బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ కోసం అధికార పార్టీ నేతలే స్వయంగా దొంగ ఓట్లను వేయించడం అప్రజాస్వామ్యమని సోమవీరాజు ఘాటుగా స్పందించారు. బద్వేల్ బైపోల్ను బస్సు పోల్గా వైసీపీ అధిష్టానం మార్చిందంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా బీజేపీ అభ్యర్థి దొంగ ఓటర్లను గుర్తించి పట్టుకోవడం జరిగిందన్నారు. సిద్ధవడంకు చెందిన ఎస్ వెంకటాపురంలో దొంగ ఓట్లు వేశారని ఆయన తెలిపారు. 50% మించి పోలింగ్ జరిగితే దొంగ ఓట్లు పోలేనట్లే అంటూ సోమవీరాజు వ్యాఖ్యానించారు. బద్వేల్ ఉప ఎన్నికలో జరిగిన పరిణామాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. లక్ష ఓట్లు పోలింగ్ సరళంగాని మనం పరిశీలన చేసినట్లయితే ఉదయం నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ సరళి గాని కంటిన్యూ అయినట్లయితే 50 నుంచి 53-54% కంటే ఎక్కువ ఓట్లు శాతం అవడానికి లేదు. కతిమా ఓట్లన్నీ కూడా వైసీపీ వేసుకున్నటువంటి ట్యాపరింగ్ కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఓడిపోతానని భయంతో ఉన్నారా? మీ సొంత నియోజకవర్గంలో, మీ సొంత జిల్లాలో మీరు మీ తమ్ముడు ఎంపీగా ఉన్న నియోజకవర్గంలో పార్లమెంట్లో మీరెందుకు ఇంతమందిని ఇన్ఛార్జిని పెట్టుకున్నారు, ఎందుకు దొంగ ఓట్లని వేయించారు, ఆ ఏజెంట్ల్ని ఎందుకు భయభ్రాంతులకు గురి చేశారు, వీటిలన్నిటికీ కూడా ఈవేళ వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తిరుపతిని రిపీట్ చేశారు, తిరుపతి ఎన్నికల్ని బస్సుల్లో తీసుకొచ్చారు, బస్ పోలుగా మార్చారు, అగైన్ బద్వేల్ని కూడా బస్ పోలుగా మార్చారు, జనాల పోలుగా మార్చారు, దొంగ ఓటర్ల పోలుగా మార్చారు.